ఈ రోజు మనం హెరాన్స్ ఫార్ములా గురించి చెప్పుకుందాం. హెరాన్స్ ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ ఫార్ములా ఎందుకంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎస్ అంటే సెమీ పెరిమీటర్, ఏ బిసి అనేవి సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా కావాలి మనకి. ఇప్పుడు ఈ ఫార్ములా డెరివేషన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. ఏ నుంచి బీసీకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీయాలి, డి అని మార్క్ చేసుకోండి. అప్పుడు ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అవుతుంది. అలాగే బీసీని ఏ అనుకుందాం, ఏసీని బి అనుకుందాం, ఏబిని సి అనుకుందాం. అలాగే బీడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి డిసి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ అని అర్థం. అప్పుడు టూ ఎస్ అనేది పెరిమీటర్ అవుతుంది. టూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఏడి ఈజ్ ఈక్వల్ టు హైట్, దట్ హైట్ని హెచ్తో రిప్రజెంట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబీడి తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీడి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ని ఎల్కెహెచ్ఎస్ వైపు పంపిస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి తీసుకుంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని మనకు తెలుసు. అలాగే ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. ఇప్పుడు ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ ఎక్స్. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మార్చుకుంటే టూ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎక్స్ ఇంటూ సి మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ కాబట్టి సి ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ. సి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ. సో అక్కడ యాడ్ చేస్తే టూ ఏసీ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ. టూ ఏసీ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై టూ ఏ అవుతుంది. టూ ఏసీ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏసీ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏసీ ప్లస్ సి స్క్వేర్ అలా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఆర్ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, సి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. టూ ఏసీ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ టూ ఏసీ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ సిఈ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. టోటల్లీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై టూ ఏ ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై టూ ఏ. సో ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి బై టూ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి ప్లస్ ఏ బై టూ ఏ. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టూ ఎస్. అంటే ఇక్కడ సి ప్లస్ ఏ ప్లస్ బి అంటే టూ ఎస్ అనమాట. సి ప్లస్ ఏ ప్లస్ బి టూ ఎస్ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బికి బోత్ సైడ్స్ బి యాడ్ చేయండి. అప్పుడు బి ప్లస్ సి ప్లస్ ఏ మైనస్ టూ బి అవుతుంది. అలాగే బి ప్లస్ సి మైనస్ ఏని బి ప్లస్ సి ప్లస్ ఏ మైనస్ టూ ఏ. అలాగే బి మైనస్ సి ప్లస్ ఏని బి ప్లస్ సి ప్లస్ ఏ మైనస్ టూ సి అని తీసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ ఏ అంటే టూ ఎస్. టూ ఎస్ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ బి. ఎందుకంటే బి ప్లస్ సి ప్లస్ ఏ టూ ఎస్ కదా. టూ ఎస్ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ బి బై టూ ఏ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ ఏ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ సి బై టూ ఏ. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎస్ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ ఏ ఇంటూ టూ ఎస్ మైనస్ టూ బి ఇంటూ టూ ఎస్ మైనస్ టూ సి బై టూ ఏ ఇంటూ టూ ఏ.
నెక్స్ట్ 2 కామన్ ఇద్దాం. 2s ఇంటూ 2 ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ 2 ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ 2 ఆఫ్ ఎస్ మైనస్ సి బై 2a ఇంటూ 2a. 2 క్యాన్సిల్ చేస్తే పైన ఇంకా 2 ఇంటూ 2 4 మిగిలింది. 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 బయటకు వస్తుంది. ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏ. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ మనం కనుక్కున్నాం. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ. మనం ఇందా ఫస్ట్లోనే ట్రయాంగిల్లో బేస్ బీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏ, హైట్ అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ. ఏఏ గెట్స్ క్యాన్సిల్, 2 2 గెట్స్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దయచేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే దయచేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మర్చిపోకుండా. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.